గుర్రం ముసలిదైతే రౌతు దాన్ని గాడిదల కొట్టంలో కట్టేశాడట అంటే ఎంతటి పరుగులు పెట్టే గుర్రమైనా వయసు మీద పడే కొద్దీ దాని జోష్ కోల్పోవడం ఖాయం ఆంధ్రాలో టీడీపీ పరిస్థితి అలానే ఉంది అసలే నాయకత్వ లోపంతో చిక్కుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే మూలిగే నక్క మీద టెంకాయ పడ్డట్టుంది లోకేష్ పార్టీని నడపలేరని కొందరు సీనియర్ నాయకులు అధినాయకుడికి చెప్పలేక టీడీపీ పార్టీలో ఉంటే వారి రాజకీయ జీవితం ఏమవుతుందో అర్థం కాక నెమ్మదిగా జారుకుంటున్నారు ఏపీలో మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ చర్చ మొదలైంది టీడీపీకి షాకిస్తూ మరో ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారనే ప్రచారం మొదలైంది ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఎమ్మెల్యేతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ బడా నేతలతో చర్చలు జరిపారట దీనిపై ఏలూరు కూడా స్పందించకపోవడంతో పార్టీ మారడం ఖాయమనుకుంటున్నారు ఇటు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది దీంతో ఆయన స్పందించారు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తాను ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నానని పార్టీ మారటం లేదని ఆ వార్తలు నమ్మొద్దని ఆయన చెప్పుకొచ్చారు తనతో ఎవరు చర్చలు జరపలేదన్నారు రాజకీయంగా తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు ఇప్పటికే టీడీపీ నుంచి వలబనేని వంశీ మద్దాలిగిరి కరణం బలరాం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ను కలిశారు అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరకపోయినా సీఎంకు మద్దతు పలికారు తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దాన్ని బట్టి వాసుపల్లి గణేష్ కుమార్ గంటా శ్రీనివాసులు పరుచూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ బాలా వీరాంజనేయులు జోగేశ్వర్రావు పయ్యావుల కేశవ్ వి అశోక్ వీళ్ళంతా టీడీపీ తరపున ఉన్న ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ప్రతిపక్ష హోదా పొందాలి అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను పద్దెనిమిది స్థానాల్లో అయినా గెలిచి తీరాలి అప్పుడే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా పొందుతుంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైన టీడీపీ పార్టీ ఇప్పుడు తన ఉనికిని పూర్తిగా కోల్పోయే ప్రమాదంలో పడింది